property. Time of chase, I don't know Guru. మనమైతే నల్లూరు టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఏదైతే చెన్నై ఔటర్ బైపాస్ ఎక్కే ముందో టోల్ గేట్ తగిలింది అనమాట. ఆ టోల్ గేట్ నుంచి మనం ఫ్లైఓవర్ గుండా ఔటర్ బైపాస్ అయితే ఎక్కాలి. అక్కడ అయితే ఉన్నాం గురు. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి కనిపిస్తుంది అది గురు, అది ఔటర్ రింగ్ రోడ్ అనమాట. ఆ బ్రిడ్జి మీదకి రావాలంటే మనం మనకి లెఫ్ట్లో ఫ్రీ లెఫ్ట్ లాగా ఉండి దాంట్లో ఒక ఔటర్ బైపాస్లో కలవడానికి అయితే రోడ్డు ఉండిద్ది. ఆ రోడ్డు ఎక్కేస్తే ఇక్కడ తిన్నంగా ఒకటే రోడ్డు. ఈ లెఫ్ట్ ఉంది కదా, ఈ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. స్ట్రైట్ వెళ్ళిపోతే చెన్నై సిటీలోకి వెళ్ళిపోతాం. చెన్నై సిటీలోకి వెళ్ళిపోతే ఇక పండగే పండగ బాబాయిలకి. 50 గుడు, 100 గుడు, 200 గుడు అంటారు. చూసావు అది గురు, ఈ రోడ్డు ఇలా వెనక్కి ఒప్పులాగా ఉండిద్ది అనమాట. అర్ధ చంద్రాకారం ఔటరింగ్ రోడ్ అయితే ఎక్కేసాం గురు. చిన్నగా ఇంక 50 కిలోమీటర్లు అనమాట ఒకటే రోడ్డు. రోడ్డు కరెక్ట్గా వన్లూరు దగ్గర దిగుతాము. చెన్నై ఔటర్ బైపాస్ ఎండ్ అయిపోయింది. అక్కడి నుంచి మావలి అనమాట నేషనల్ హైవే. మనకి దగ్గర దగ్గర టైం ఆరైపోతుంది. ఆరైనప్పుడు ఏంటంటే ఫస్ట్గా దేవుడి లైట్లు వేస్తాం. ఇగో ఇదంటే మాకు దేవుడి లైట్ అనమాట. ఇలా అనుకుంటా అనుకున్న తర్వాత వచ్చేసి మన సూర్ లైట్ ఉన్నా దేవుడి లైట్ ఉంటుంది బయట పక్క, అది వేస్తాం. వేసి నెక్స్ట్ స్పార్క్ లైట్ వేసుకుంటాం అనమాట. స్పార్క్ లైట్ అంటేనేమో సైడ్ బాడీకి వస్తాయి కదా ఆ లైట్లు. దేవుడి లైట్ వచ్చేసి ఈ లైటు. అలాగే నేమ్ బోర్డు లైట్ అంటే సైడ్ సూర్ లైట్లు ఎదర ఇదన్నమాట. ఇప్పుడంటే చాలా మటుకి కేంద్రం లేరు కాబట్టి చాలామంది చాలా పాటించడం మానేశారు గురు. ఇప్పటివరకు ఏంటంటే పొద్దున్నే లేవగానే చక్కగా రెండు కాళ్ళ వైపులు తుడిచేసుకుని అదృశ్యో అద్దాలు అన్నీ తుడుచుకుని అగరబత్తులు వెలిగించుకుంటాం. సాయంకాలం అయితే బండాపుకుని అద్దాలు నీట్గా తుడుచుకుని పార్కింగ్ లైట్లు బ్రేక్ లైట్లు కడుక్కుంటాం. వాటికి మట్టుంటే ఫ్రీగా కనపడాలని చెప్పి అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కేంద్రం షార్టేజ్ అవడం వల్ల ఇద్దరు చేయాలి పని ఒక్కడే చేయాలి, డ్రైవరు చేయలేకపోతున్నాడు అనమాట. అలా ఒకటి ఒకటి వదిలేశారు. నా గోవింద్ ఉన్నాడు కాబట్టి నాకు ఎలా నేర్పారో నాకు మా మాయ నేర్పాడు. అలాగే జగన్ అన్న ఒక డ్రైవర్ ఇదే కంపెనీలో చేస్తున్నాడు ఇంకా అన్న 2013 ఆ టైంలో ఆయన అన్న క్లీనర్కి వెళ్ళి ఆయనే నేర్పాడు అనమాట నాకు బండి. ఆయన ముక్తేశ్వరం అని ఆయన నేర్పాడు అనమాట. మా మాయ వాళ్ళ దగ్గర ఏం బండి నేర్చుకున్నా. మా మాయ వాళ్ళ దగ్గర ఏమో బండి ఏంటి ఎలా బండి తుడుచుకుంటాం, నీట్గా పెట్టుకుంటాం, తాళ్ళు మొగ్గులు కట్టుకుంటాం, అలా నేర్చుకున్నాను అనమాట నేను. మన చెన్నై బైపాస్ సైడ్ చూడు గురు, పెద్ద చెరువులు అయిపోయింది కదా. ఇదంతా చెరువు కాదు గురు, మొన్న మనకి ఏదైతే తుఫాను వల్ల ఎఫెక్ట్ అయింది అనమాట చెన్నై బాగా, ఆ తుఫాన్ నీరు అనమాట మొత్తం వచ్చి ఇక్కడైతే నిలిచిపోయినాయి. చూడు దగ్గర దగ్గర ఎంత మొత్తం చాలా పెద్ద స్థలం గురు, ఇది మొత్తం మునిగిపోయింది నీరుతో. చూడు ఎంత దూరం వరకు వచ్చింది. బైపాస్ ఎండింగ్తో ఇలా వై జంక్షన్లా చీలిదు గురు. లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో చెన్నై ఊర్లోకి వెళ్ళిపోతాం అనమాట. మనం రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే బైపాస్ ఎండ్ అయిపోయి మనం నేషనల్ హైవే ఎక్కేస్తాం. మనం అయితే ఔటర్ బైపాస్ దిగాం గురు. ఔటర్ బైపాస్ దిగా కూడా దిగి మళ్ళీ చక్కలపట్టు దాటే వరకు అయితే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఇదివరకు ఇంకా ట్రాఫిక్ ఉండేది, 4 లైన్ ఉండేది. ఈ మధ్యకాలంలో ఏంటంటే రోడ్డు పెంచారనమాట, 6 లైన్ చేశారు. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. లేకపోతే అసలు నైట్ తప్ప పగలు తోలాలంటే చౌట్లు కాదు కదా. బండి చచ్చిపోయేది, మనం ట్రాఫికే ట్రాఫిక్. కారు అటెల్ దొరుకుతాడు, బస్సు ఇటెల్ దొరుకుతాడు. రైట్ ఉంటే లెఫ్ట్ రాడకూడదు, లెఫ్ట్ ఉంటే రైట్ రాడకూడదు, రైట్ ఉంటే నెగిటివ్ తిరిగి కూడా అవుతాడు. అమ్మో మామూలు టార్చర్ కాదు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే 6 లైన్ వేసాడు అనమాట. 6 లైన్ వేసిన తర్వాత ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, కొంచెం ఫ్రీగా జర్నీ చేయగలుగుతున్నాం వండలూరు టు చెంగల్పట్టు. లేకపోతే నా ఒకటో నంబర్ ఖైదీ నువ్వు, రెండో నంబర్ నేనేనంట. సరుకు కొనుక్కోవాలి గురు. ఇప్పుడు ఏంటంటే ఆకలేస్తుంది, సరుకు కొనాలి. సరుక్కొని మనం అనేది అక్కడ ఫుల్ ఇలా సైడ్ స్టాండ్ వేసి పెట్టా చూడు, అక్కడ సెంటర్ స్టాండ్ వేసి నుంచో పెట్టా. ఫుల్ ఇలా దూకటానికి రెడీగా ఉన్న ఫుల్ ఇలా ఉంది. వెళ్ళి అద్దాలు తుడిచేసి బయలుదేరిపోదాం. హే గుల్విన్, హే గుల్విన్, స్మైల్ స్మైల్ స్మైల్. స్పాటెడ్ 200 పీపుల్.
నేనేమో లోపల తుడిచా గురు నీట్గా, నా సైడ్ ఉన్న నా సైడ్ బయట అద్దాలు, లోపల పక్క నేను తుడిచాను, బయట పక్క చూడడానికి గోవింద్ వెళ్ళాడు అనమాట. లోపల పక్క నాది, బయట పక్క గోవింద్ అనమాట. బయట పక్క అంతా గోవింద్కి సంబంధం, లోపల పక్క అంతా నాకు సంబంధం. హాయ్ గాయ్స్, నైట్ 2 అవుతుంది. రిలయన్స్ బంక్లో ఆయిల్ కొట్టించుదాం ఆగామన్నమాట. ఎంత పట్టిద్దో ఏంటి మైలేజ్ చూద్దాం. టైర్లు కొట్టేశాను, బాగానే ఉంది. ఇప్పుడు అయితే గోవింద్ వెళ్ళాడు. చెన్నై దగ్గర అయితే పొరోటా తిన్నాం అనమాట. పొరోటా తిని ఇంకా గోవింద్కి ఇచ్చేసా. గోవింద్ తోలాడు. ఇక్కడ నుంచి నేను తీసుకుంటా ఇంకా. గోవింద్ పడుకుంటాడు. టైం చాలా అయింది, 2 అయిపోయింది. తక్కువ తన్నింది గురు, దాన్ని తక్కువ తన్నిన తర్వాత ఒక 20 లీటర్ల దా పట్టిద్ది. పోయిన సారి మీద 3 లీటర్లు తక్కువ పట్టింది గురు, 236. పోయినసారి 239 పట్టింది. మరి ఎంత వచ్చిందో నీకు చూపిస్తా చూడు. హాయ్ గాయ్స్, నేనే మీ లారీ వాళ్ళని, కంగారు పడబాకండి. ఏంటంటే గురు, టైం వచ్చేసి 2 అవుతుంది. ఎందుకంటే చెప్పే కదా, మళ్ళీ మళ్ళీ చెప్తాడేంటి ఇటు సోదానుకోపాక. మనకైతే ఇక్కడికి 785 కిలోమీటర్లు వచ్చింది అనమాట, విజయవాడ బంక్ నుంచి ఇక్కడికి. 785 కిలోమీటర్లకు గాను 236 లీటర్ల డీజిల్ అయితే పట్టింది అనమాట. 785 / 236 వేసుకుంటే 3-3 వచ్చింది ఆయిల్. 3-3 కంటే ఒక 2 పాయింట్లు అనమాట. ఇంకో 8 పాయింట్లు కలిస్తే 3-4 అనమాట. బాగా వచ్చింది. 3-3 కింద వేసుకోవచ్చు. 3-3 అయితే వచ్చింది గురు మనకు ఆయిల్. అబ్బా కేరళ వెళ్తే ఇంత మైలేజ్ వస్తే ఇంకా డబ్బులు బాగా మిగిలిపోతాయి అనుకుంటానేమో. ఇక్కడ వరకు బాగుండేది గురు. ఇక్కడ నుంచి దీని తర్వాత ట్రిచ్చి, మదురై, త్రిమంగళం, శంకరన్ కోయిలు, కృష్ణన్ కోయిలు, తెన్కాశి, అక్కడ వరకు 3-2-9 అలా వస్తుంది. ఇంకా టెన్కాశీ దాటిన తర్వాత నుంచి ఆయిల్ రాదు గురు. ఏంటంటే మొత్తం కేరళలేదాకా అంతా మెరకలే అనమాట. ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాము. ఎదర ఒక ఊరు వస్తుంది గురు, ట్రిచ్చి అని. అక్కడైతే టీ తాగుదాం. ఆ ట్రిచ్చి గురించి నీకు విషయం చెప్తానమాట. ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాం. గోవింద్ పడుకుంటాడు, ఎందుకంటే చెన్నైలో 9:30 అనుకుంటా టిఫిన్ చేసాం. అక్కడ నుంచి గోవింద్ తోలేడు బండి. ఇప్పుడు 2 అవుతుంది. బాయ్ బాయ్ జియో బాన్. రోడ్ ఎక్కినప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. మా బస్సులో అల్లాడిచ్చేస్తారు నైట్ పూట. ఈ రోడ్డు గురు నువ్వు నమ్మవు, నైట్ అయితే బస్సులు మామూలుగా తాళ్ళరు అన్నమాట. ఈ జీతం ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నట్టు తాగుతారు. ఆ ఎక్సలేటర్ ఎంత ఉంటే అంటే దాని మీద ఉంచుంటారు. ఇక విపరీతమైన చెన్నై నుంచి విపరీతంగా బయలుదేరుతాయి గురు బస్సులు నైట్ పూట. అసలు మనం ఆ టార్చర్ తట్టుకోలేము అనమాట. ఇవాళ టీ హోటల్ కనిపిస్తుంది కదా గురు, టీ అయితే తాగారనమాట. ఈ ఊరు పేరు వచ్చేసి త్రిచి అనమాట. త్రిచి అంటారు, ట్రిచి అంటారు, త్రిచునాపల్లి అంటారు. ఈ ఊరు పేరు ఎక్కడో విన్నట్టుంది కదా గురు, ఎక్కడో కాదు మన ఖైదీ మూవీలో అదే లాస్ట్లో రోలెక్స్కి చెప్తాడు కదా, తిరుచిలో డ్రగ్ బస్ట్ జరిగింది కదా, అది పోలీసు మిలిటరీ కదా కారణం, జైలు నుంచి పరోల్లో వచ్చిన ఒక ఖైదీ అని. అప్పుడు మన అర్జున్ దా అది మన అర్జున్ చెప్తాడు, అర్జున్ దాస్ ఏదో ఉంటుంది పేరు, అతని పేరు రోలెక్స్, అవన పేరు ఢిల్లీ అని. బాగా ఫేమస్ అయ్యాలి కదా ఇదే ఊరు గురు, తిరుచి అనమాట. తిరుచి దాటి వచ్చే దాటరాగానే మనకు టోల్గేట్ తగిలిద్ది. ఇక్కడ టీ బాగుండిద్ది అనమాట. ఇప్పుడు టీ తాగుతాను నేను. ఇక్కడ అయితే టీ తాగా గురు. ఇప్పుడు మనం ఇంకా ఘాటీకి దగ్గర 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం గురు. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం గురు. నెక్స్ట్ వీడియో అయితే కేరళ ఘాటీ అది మొత్తం పెడతాను.
ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లారీ వాళ్ళ అనే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపో మా గురు టొట్టో బొబ్బోయ్.